हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। चपातीलू नॉन्स कुल्चा देंट्लोकी तिन्ना ई कर्री चाला चाला टेस्टीगा उंटदी। एला चेयाली, एम इंग्रीडियंट्स याड चेयाली चूद्दामु। ఒక పాన్ తీసుకొని ఒక 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకొని బాగా వేయించుకోవాలి। సిమ్లో పెట్టి వేయించుకోండి। పల్లీలు బాగా లోపల వరకు వేగుతాయి। పెద్దగా పెట్టుకుంటే పైన పొట్టంతా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉండిపోతాయి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని తీసుకొని నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి। అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ వెన్న ఒక 2 లేదా 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి దాంట్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ని ఫ్రై చేసుకోవాలి। స్వీట్ కార్న్ అండి, ఇప్పుడు మనకు సీజన్ కదా, బాగా వస్తుంది స్వీట్ కార్న్। ఇప్పుడు స్వీట్ కార్న్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ మట్టుకు పెద్దగా పెట్టకూడదండి। సిమ్ లో ఉంచి వేయించుకుంటే స్వీట్ కార్న్ లోపల వరకు మంచిగా వేగి మంచి టేస్ట్ ఇస్తుంది। బటర్ లేకపోతే నూనె కాని నెయ్యి కాని యూస్ చేసుకొని వేయించుకోవచ్చు। ఇప్పుడు మిర్చి బజ్జీని ఇలా మధ్యలో గాటు పెట్టుకొని పొడు పొడుగా ఉంటాయి కాబట్టి మధ్యలోకి స్లిట్ చేసి కట్ చేసుకొని ఆ తర్వాత వేయించుకోవాలి। ఫ్లేమ్ మీడియం లో పెట్టుకోవాలి। అప్పుడే మనకు మిర్చి అనేది లోపల వరకు మంచిగా ఫ్రై అవుతది। చూడండి, మిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం దీంట్లో పోపు ఏం పెట్టుకోవట్లేదండి। ఫ్లేమ్ ని మట్టుకు మీడియం లో పెట్టుకొని 7-8 మిరియాలని 4-5 లవంగాలని 1-2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఒక్కసారి అలా ఒక 10 సెకండ్లు 15 సెకండ్ల వరకు బాగా వేయించుకోవాలి। కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, సరిపడినంత ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి। ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ ని మళ్ళీ ఆన్ చేయండి, లేదంటే ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కదండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది। నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిలో ఈ ఉప్పు, కారము, పసుపు బాగా వేగిపోతాయి। ఒక 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఆనియన్ని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను। ఆనియన్స్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి। ఆయిల్ బయటికి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। చూడండి, ఆయిల్ పైనకి తేలింది కదా, ఇలా అయ్యేంత వరకు ఆనియన్ని కుక్ చేసుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, దాంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఒకవేళ మీకు ఇష్టం ఉంది అనుకుంటే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। సరిపడినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి। చూడండి, గ్రేవీ బాగా ఉడికింది, దగ్గర పడింది కదా। ఈ స్టేజ్లో మనము స్వీట్ కార్న్ని, మిర్చి బజ్జీని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి। ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। ఫ్లేమ్ని మట్టుకు లో టు మీడియంలో ఉంచండి। పెద్దగా ఉంటే అడుగంటిపోతుంది, బాగా ఉడకదు। చూడండి, ఇప్పుడు నూనె కొంచెం పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమనండి। ఇది చపాతీ, కుల్చా, ఏ కైండ్ ఆఫ్ రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది। బిర్యానీలో కూడా సర్వ్ చేసుకోవచ్చండి। నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మట్టుకు తప్పకుండా చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।